గోల ప్రకాష్ గారు, ఎస్ గోన ప్రకాష్ గారు, ఆడియో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎస్ రాజేష్ గారు, తెలంగాణ పోల్ ఆఫ్ పోల్స్ ఒక్క నిమిషం అండి, ప్రకాష్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. ప్రకాష్ గారు చెప్పండి, ఎగ్జిట్ పోల్ అంచనాలతో మీరు ఏమనుకుంటున్నారు, ఏకీభవిస్తున్నారా? నేను ఎగ్జిట్ పోల్ యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి నుంచి కొంచెం బాగలేను, సిక్కున్నాను, చూడలేదు. ఏదో ఎవరో చెప్పారు ఆరాది వస్తున్నాయని, అంతకంటే ముందే మనం అక్కడ డిస్కస్ చేశాము, బట్ ఎక్కువ ఫాలో అవుతలేను. మీరు చెప్తే నేను దానికి చెప్పగలుగుతాను, నో ఐడియా. ఎస్, ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి 350కి పైగా స్థానాలను ఎన్డీఏ కూటమి కేంద్రంలో సాధిస్తోంది, లోక్సభ స్థానాలను సాధిస్తోందని. తెలంగాణలో 8 నుంచి 9 స్థానాలు ఆన్ అండ్ యావరేజ్ కాంగ్రెస్ సాధించే అవకాశం ఉంది, 8 స్థానాల వరకు బీజేపీ సాధించే అవకాశం ఉందని చెప్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సంస్థలు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తోంది. అది 290 మనకుంటే ముందు అంటే నేను కాదు, అన్ని సర్వేలు 290-300 దానికి ఏదైతుందో ఆల్ ఎలోన్ బీజేపీ ఈజీగా ఏదైతుందో 350-370 సీట్స్ వచ్చే అవకాశం ఉంది దేశంలో ఎన్డీఏ అండ్ ప్లస్ బీజేపీ అండ్ ఎలీస్, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ 7 నుంచి మనం 9 అనుకున్నాము తెలంగాణలో, అట్లే కాంగ్రెస్ 7 నుంచి 9 అనుకున్నాము. అయితే 9 కాంగ్రెస్కి వచ్చేది ఉంటే దీనికి 7 వస్తాయి, 8 వస్తాయి. ఖచ్చితంగా ఏదైతుందో బీఆర్ఎస్ 0 అనుకున్నాము, ఎంఐఎం 1, రెండింటికి ఏదైతుందో 7 నుంచి 9, 8 నుంచి 9 ఈ విధంగా రావచ్చు. అంతకుముందు అనుకున్నట్టుగానే మీరు ఏదైతే చెప్తున్నారో అదే టాలీ అవుతున్నది. ఆంధ్ర విషయం వచ్చినప్పుడు కూటమి ఏదైతుందో కూటమి వైపు ఉంది అని చెప్తున్నారు, కూటమి రావడం అనేది ఖాయము, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను 2 ఇయర్స్ బిఫోరే, అంటే నేను చాలా పెద్ద మనిషిని కాదు, చాలా చిన్నవాడిని, 2 ఏళ్ళ ముందే చెప్పాను ప్రిడిక్షన్, బీజేపీ జనసేన అండ్ టీడీపీ కలవడం ఖాయమని. 1 ఇయర్ బ్యాక్ కూడా చెప్పాను, రికార్డ్ అడిగేది ఎత్తుందో తాడేపల్లిగూడెంలో వెస్ట్ గోదావరి పోయినప్పుడు గుంటూరులో ఖచ్చితంగా కలుస్తుందని. కూటమి గెలుపు ఖాయము, కానీ అర్హ ఏదైతుందో ఎవరో నాకు చూసిన వాళ్ళు చెప్పారు, అవును కూటమి అధికారం రాదు దానికి వస్తుందని. కానీ నేను మస్తాన్ గారిని కండెమ్ చేయడం లేదు, కానీ మున్సిపల్ గత ఎన్నికల్లో అట్టర్లీ ఫ్లాప్ అయిపోయాడు. 1, 2, నేను 78 సంవత్సరంలో ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్ ఈ రోజు సమకాలీకులు కొంతమంది రాజకీయ నాయకులు బతుకున్నారు ఆదిలాబాద్ జిల్లాలో, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు. కాంగ్రెస్ హై ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాను, కాంగ్రెస్ హై ఫామ్ అయింది 78 జనవరి, అంటే ఈ సర్వేలు ఏదైతే చేస్తున్నారో అప్పుడు కూడా నేను ఏదైతుందో చాలా మంది మిత్రులతో అన్ని లైబ్రరీ పోయి పేపర్లు చదివి మాట్లాడేవాడిని. అలాగే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో 39 స్థానాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ పరిమితం అయిపోయింది, కానీ లోక్సభలో 1 స్థానం కూడా గెలవని పరిస్థితికి బీఆర్ఎస్ రావడాన్ని ఎలా చూడాలి, ఆ అంచనాలను ఎలా చూడాలి? ఒకటిసారి ఇక్కడ ఏమైందంటే ఆఫ్టర్ దిస్ స్కాండల్స్ బయటకు రావడము, ఒకటి ఏదైతుందో ఫోన్ ట్యాపింగు, తర్వాత ఏదైతుందో ఈ అక్కడ ఉండే నాయకులందరూ ఏదైతుందో కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీ వెళ్ళడము, సిట్టింగ్ ఎంపీలే టికెట్ ఇస్తే తీసుకోకపోవడము. ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, బ్రేకింగ్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాను, ఒకసారి మీరు కూడా రెస్పాండ్ కావాలి. ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టు తీర్పునిచ్చింది, వైసీపీ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది, ఈసీ వాదనతోనే హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయానికి సంబంధించి వైసీపీ కోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టులో, ఆ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది, ఈసీ వాదనతోనే హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది వైసీపీకి కొంత ప్రతికూల వాతావరణంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో హైకోర్టు తీర్పునిచ్చింది, కొద్దిసేపటి క్రితమే ఇప్పుడే తీర్పు వచ్చింది, వైసీపీ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది, ఈసీ వాదనతోనే హైకోర్టు ఏకీభవించిన పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. రైట్, ఇంట్రెస్టింగ్ గా రోహిత్, ఎందుకంటే గత కొద్ది రోజులకి అంశానికి సంబంధించి, ఎందుకంటే గత 2-3 రోజులుగా చూసుకుంటే మరింత హాట్ టాపిక్ గా మారింది, ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తలుపు తడుతుందా అనే అంశానికి సంబంధించి కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ